బీసీల హక్కుల పరిరక్షణకు బీసీ సేన ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీన మంగళగిరిలో తలపెట్టిన జనబేరి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పెద్ద సంఖ్యలో బీసీలు తరలి రావాలని బీసీ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు యనమదల రవి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి బీసీ సేన జిల్లా అధ్యక్షులు కంటిపల్లి వెంకటరమణ అధ్యక్షుడు అధ్యక్షత వహించగా బీసీ నాయకులు పెద్దంశెట్టి వెంకటేశ్వరరావు వాసంశెట్టి రాజేశ్వరరావు యనమదల రవిలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత బీసీ సేన గోడ పత్రికను పెద్దంశెట్టి వెంకటేశ్వరరావు వాసంశెట్టి రాజేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ బీసీ కులస్తులందరినీ ఒక్కతాటిపైకి తీసుకువస్తున్న రాష్ట్ర బీసీ సేన వర్గాన్ని అభినందించారు. మంగళగిరి సభకు అధిక సంఖ్యలో బీసీలు తరలి వెళ్లాలని అన్నారు. మరొక ముఖ్య అతిథి వాసంశెట్టి రాజేశ్వరరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ జనగణ చేపట్టే విధంగా ముఖ్యమంత్రి జగన్ చర్యలు తీసుకోవాలని అన్నారు. యనమదల రవి మాట్లాడుతూ మంగళగిరిలో జరిగే జనబేరి కార్యక్రమానికి బీసీ సేన అధ్యక్షులు సొంటి నాగరాజు అధ్యక్షత వహిస్తారని బీసీ సేన జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరవుతారని అన్నారు. చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించాలని కోరారు. బీసీ సేన కాకినాడ జిల్లా అధ్యక్షులు కంటేపల్లి వెంకటరమణ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు ఎదుర్కొంటున్న అనేక సమస్యల గురించి ఈ సభలో చర్చించనున్నట్లు తెలిపారు. కొప్పిశెట్టి చంద్రమౌళి మాట్లాడుతూ ఉన్నత విద్యా మండల బీసీలకు ప్రమోషన్ కల్పించాలని కోరారు. పెద్దంశెట్టి వెంకటేశ్వరరావు వాసంశెట్టి రాజేశ్వరరావులను బీసీ సెల్ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాదారపు సత్యనారాయణ, ధోని చిట్టిబాబు, మల్లెపూడి రామకృష్ణ, పెంకే రాజు, ఎల్లబోయిన చిన్న, వాసంశెట్టి త్రిమూర్తులు, పిల్లి చిన్న, మేడిశెట్టి ఈశ్వరరావు, పాలిక నాని, రాయుడు నాగేశ్వరరావు, పితాని రాము, విత్తనాల రమణ, గుత్తుల శేషగిరి, చొక్కా జగన్, శాంతిలు పాల్గొన్నారు. ఇక్కడ ఈ జిల్లా నుంచి మన యనమల రవి గారు ఇక్కడ నాయకత్వం వహిస్తున్నారు కాబట్టి బీసీలందరూ కూడా తప్పకుండా బీసీ జనపేరుకి వెళ్ళి మనం ఆ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇలాంటి విజయ పేరుల్లో మన బలాన్ని చూపితేనే మిగతా కులాలు మనం చూసి భయపడతాయి. రేపు వచ్చే ఎలక్షన్లో ఎక్కువ సీట్లు మనకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాయి. ఏదో మన ఆళ్ళ పెట్టారులే మనకి ఎందుకులే మనం ఊరుకుంటే బీసీలు ఎప్పటికీ కూడా ఇలా తొక్కపడుతూనే ఉంటారు. అందుచేత ప్రతి ఒక్క బీసీ కూడా ముందుకొచ్చి ఇది మన యొక్క కార్యక్రమం కింద 22వ తారీఖున ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని, ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే యనమల రావు గారు ఫోన్ నెంబర్ కూడా మేము చెప్తాము. ఏదైనా ఉంటే ఆయనకి విషయం తెలియపరచడం కానీ లేకపోతే మన కంటిపల్లి రావణ గారితో కూడా మాట్లాడి ఎలాగ వెళ్ళాలి ఏంటనే విధి విధానాలు వారితో చర్చించి మీరందరూ కూడా కంపల్సరిగా ఆ కార్యక్రమానికి రావాలని తెలియజేసుకుంటూ వైస్ ప్రెసిడెంట్ గారు, మన యనమదల రవి గారు ఆ దూరిలో ఈవేళ ఏ పార్టీని కూడా అధితం కాకుండా మన బీసీ కులస్తుల్ని ఈవేళ నుంచి ఇక్కడికి ఎలా పిలిపించి ముఖ్యంగా నాకు చాలా ఆనందం ఉండదు. వారు ఒక రాష్ట్ర నాయకుడైనా మన బీసీలు అనుకునేవాడికి అతని పార్టీని పక్కన పెట్టి ఈవేళ ఇంత మనతో ఆనందంగా పంచుకోవడం జరిగింది. ఇది నాకు చాలా శుభకరంగా కనిపిస్తుంది. రేపు పొద్దుట 22వ తారీఖు దానికి మన కాకినాడ జిల్లా ఆధ్వర్యంలో మనం అందరం కూడా అక్కడికి వెళ్ళి ఆ కార్యక్రమం సక్కటి చేసి ఉంటాం. ఇది ఏంటిది, అది మనం జిల్లా పార్టీ ఆధ్వర్యంలో బట్టి కొంచెం ఇలాగే ఏళ్ళ మొదలు చేసి పట్టణంలో బీసీ రాష్ట్ర బీసీ సేన ఆధ్వర్యంలో మరి జనబేరి కార్యక్రమం జరుగుతుంది. దానికోసం ఈరోజు మరి పెద్దలు పెద్దంశెట్టి వెంకటేశ్వరరావు గారు వచ్చి మా గోడపత్రికని ఆవిష్కరించడం జరిగింది. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీసీల హక్కుల సాధన కోసం కొన్ని అంశాలను కూడా మనం పొందుపరచడం జరిగింది. దాని మీద మొత్తం రాష్ట్ర నాయకులందరం కూడా చర్చించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం.